నా పేరు శ్రీ చెప్పాలా? నా పేరు మధు అండి. నేను ఇక్కడే పంజాగుట్ట ఉంటాను. యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ మారా, ఈ బీజేపీ ఆర్ టీఆర్ఎస్ మారాలా లేదా, ఏదో గవర్నమెంట్ మారుతుంటే బాగుంటుంది. నా ప్రకారంగా ఏంటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అన్ని పథకాలు, ఏ పథకమైనా కానీ, చివరి వ్యక్తికి డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్తోనే చేస్తుంటారు వాళ్ళు. ఎక్కడ మధ్యవర్తి ఉండడు. వాళ్ళు గ్యాస్ కానీ, మళ్ళీ వాళ్ళ పెన్షన్స్ కానీ, వాళ్ళు ఇన్సూరెన్స్ కానీ, ఏ విషయాన్నైనా కానీ వాళ్ళు ఫార్మర్స్కి కానీ ఏదైనా కానీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో రూలింగ్ పార్టీ ఏం చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు షాదీ ముబారక్ ఇలాంటి అన్ని తీసుకొచ్చినారు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ లోపల గవర్నమెంట్ వాళ్ళు ఈ బ్యూరోక్రసీ ఏదైతే ఉందో వాళ్ళంతా మోసం చేసేసేసి ప్రజలని మభ్యపెడుతున్నారు. అంతే, రూలింగ్ పార్టీ నుంచి బీజేపీని దుబ్బాకాలు ఎందుకు గెలిపించినారు? ఇదొక మాల్ ప్రాక్టీస్ పనులు చేస్తున్నారు కాబట్టి, అందరికీ చెందుతలేవు వాళ్ళ ఫలాలు, గవర్నమెంట్ ఫలాలు. అందుకోసం నేను, బట్ దర్ ద రీజన్ పర్సన్ హూ ఇస్ దేర్, అక్కడ ఉన్న వ్యక్తిని, దుబాకాలో ఉన్న రఘునందన్ రావుని గెలిపేయడం జరిగింది. సో మార్పు కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం లేదు అని వాళ్ళు అంటున్నారు. మీరు తీసుకురావాలని మీ చేతిలో ఉండదు. మీరు ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడికి ఫండ్స్ అన్ని, ట్యాక్సెస్ రూపం అన్నీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన, సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇచ్చేయాలి కదా, ఇవ్వలేదని బ్లేమింగ్ ఎందుకు? అదే చీఫ్ మినిస్టర్ ఇస్ బ్లేమింగ్ ఎందుకు? అందరూ కూడా బ్లేమింగ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ని, ఎందుకు బ్లేమింగ్ చేస్తున్నారు? సో వాళ్ళు ఆ పోస్టులలో ఉండి సాధగానితనం చెప్తున్నారు. నరేంద్ర మోడీ ఇవ్వడం లేదు, ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వడం, వాళ్ళు ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదు? మీతో వాళ్ళు లాక్కుంటున్నారా? ఏం బ్రదర్, వాళ్ళు లాక్కుంటారు? లాక్కోవడం లేదు. మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ట్యాక్సెస్, ఎంత పర్సంటేజ్ కావాలో అంత పర్సంటేజ్ ఇస్తున్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలో ఇస్తుంది, మనం ఏమేం చేస్తున్నాం అనే లెక్కలు వాళ్ళకి ఇవ్వాలి కదా. లెక్కలు ఇవ్వకపోతే ఎట్లయితుంది? అది